తెలంగాణలో కార్పొరేట్ స్కూల్స్ బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అడిగినంత ఫీజు కట్టలేదని సాంట్ మేరియా ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థిని సస్పెండ్ చేసింది. ఇప్పటికే పేరెంట్స్ 50000 చెల్లించినా ఇంకో 150000 చెల్లించాలని డిమాండ్ చేస్తోంది స్కూల్ యాజమాన్యం. లాక్ డౌన్ కారణంగా స్కూలు నడవనందున అంత ఫీజు ఎందుకని పేరెంట్స్ ప్రశ్నించారు. దానిపై కక్షగట్టిన సాంట్ మేరియా యాజమాన్యం ఆ విద్యార్థిని సస్పెండ్ చేసింది. దీంతో రెండు రోజుల క్రితం రంగారెడ్డి డీఓకు పేరెంట్స్ ఫిర్యాదు చేశారు. అయితే విద్యాశాఖ అధికారులు ఇంకా స్పందించలేదు. దీంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, ఓవర్ టు యూ. ప్రైవేట్ విద్యా సంస్థలు ఎట్లా దోపిడీ చేస్తున్నాయి, పిల్లల్ని పిల్లల పేరెంట్స్ని ఎట్లా ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి అనే విషయాన్ని మాట్లాడటానికి మనతో సమిత్ శేఖర్ గారు ఉన్నారు. దానికి సంబంధించి వివరాలు చెప్తారు సార్. మీ మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, ఏంటి సార్ అక్కడ స్కూల్? నా కొడుకు ఇంకా నా నెఫ్యూ సాంక్త మరియా స్కూల్లో అడ్మిట్ చేసినాము. ఏప్రిల్లో వీ హ్యావ్ పేడ్ ద ఫీజ్ అండ్ దే హ్యావ్ ఆస్క్ ఫర్ సమ్ డిపాజిట్ ఫీజ్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ ఫీజ్. సో దెర్ వాజ్ అ డిస్కషన్ బిట్వీన్ దెమ్ అండ్ అస్. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే పార్ట్ పేమెంట్ మీరు చేయండి, ఆన్లైన్ క్లాసెస్కి ప్రతి నెల 24,000 రూపీస్ ఫీజ్ ఉంటుంది, అది పే చేయండి. మేము పే చేసినాం, క్లాసెస్ స్టార్ట్ అయినాయి. దాని తర్వాత లాస్ట్ వన్ వీక్ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇప్పుడు 1,50,000 టోటల్ పర్ చైల్డ్ పే చేయాలి, అది పే చేస్తే మీకు కంటిన్యూ అవుతుంది, లేకుంటే అడ్మిషన్ క్యాన్సిల్ చేస్తామని. నా కొడుకు ఇంకా నెఫ్యూకి ఇద్దరికి ఆన్లైన్ క్లాసెస్ కూడా సస్పెండ్ చేస్తున్నారు. వాళ్ళు అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఫస్ట్ పే ద ఎంటైర్ అమౌంట్ 3 lakhs ఫర్ ది ఎంటైర్ ఫర్ ద 2 చిల్డ్రన్, దాని తర్వాతనే మేము మీకు అలౌ చేస్తాము మీ వార్డ్స్కి ఎడ్యుకేషన్. నేను చెప్పిన గవర్నమెంట్ డిసిషన్ కూడా ఏం రాలేదు. ఇప్పుడు అకాడమిక్ ఇయర్ కంటిన్యూ అవుతుందా, చిన్నపిల్లలకి ఆన్లైన్ క్లాసెస్ ఓన్లీ 20 మినిట్స్ ఉంటాయి పర్ డే, దానికి 3 lakh rupees పర్ ఇయర్ ఇస్ టూ మచ్ పర్ చైల్డ్, బట్ దే ఆర్ వెరీ హై హ్యాండెడ్, దే హ్యావ్ నాట్ అండర్స్టూడ్ ద మ్యాటర్, డైరెక్ట్లీ సస్పెండ్ చేసేస్తున్నారు. ఫోన్ చేస్తే కూడా వాళ్ళు ఏం మాట్లాడతలేదు, చాలా రఫ్గా మాట్లాడతారు. దాని గురించే నేను చెప్పాలి, ఇది చాలా ఇట్ ఈస్ అన్జస్టిఫైడ్ అండ్ నాట్ కరెక్ట్ అండ్ ఇల్లీగల్ ఆల్సో. అంటే మీ మీ బాబు ఎంత, ఎన్నో క్లాస్ సార్, ఫీజ్ ఎంత? పీపీ 1 PP2, the fees is 3 lakh rupees per year and right now only for the online classes. ఇప్పుడు వరకు ఎంత పే చేశారు సార్? ప్రతి వార్డ్కి 50,000 ఈచ్. ఇప్పుడు మీరు ఎవరినైనా ఆఫీసర్స్ని కాంటాక్ట్ చేశారా, ఏంటి పరిస్థితి? వీ హ్యావ్ రిటర్న్ టు ద డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఇన్ రంగారెడ్డి డిస్ట్రిక్ట్ అండ్ దే హ్యావ్ ప్రామిస్డ్ టు టేక్ సమ్ యాక్షన్. ఇప్పుడు వరకు ఏమైనా తీసుకున్నారు సార్? నిన్ననే మేము పంపించిన వాళ్ళకి డీటెయిల్స్, దే హ్యావ్ సెడ్ దట్ దే విల్ టేక్ ద నెసెసరీ యాక్షన్. అంటే ఇప్పుడు మీ బాబు స్కూల్కి వెళ్తున్నారా, వేరే స్కూల్ జాయిన్ చేయాలనుకుంటున్నారా, ఎట్లా ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఏం డిసైడ్ చేయాలి, మేము డిసైడ్ చేయలేరు, ఎందుకంటే ఫస్ట్ గవర్నమెంట్ హ్యాస్ టు డిసైడ్, దెన్ బేస్డ్ ఆన్ ద గవర్నమెంట్ పాలసీ విల్ మేక్ అ డిసిషన్ అగైన్. అంటే ఫస్ట్ ఇప్పుడైనా సార్ స్కూల్ వెళ్ళడం, ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా దే ఆర్ గోయింగ్ టు అ ప్లే స్కూల్ బిఫోర్ దిస్, సో బికాస్ ఆఫ్ దేర్ ఏజ్ వీ హ్యాడ్ టు ట్రాన్స్ఫర్ దెమ్ టు అనదర్ స్కూల్. ఇప్పుడు మేనేజ్మెంట్ ఏమంటుంది సార్? మేనేజ్మెంట్ సరిగా ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే వీ హ్యావ్ క్యాన్సల్డ్ ద అడ్మిషన్ ఫర్ యువర్ చిల్డ్రన్ అని అంతే చెప్తున్నారు. అంటే మామూలుగా డాక్టర్గా ఉన్న మీకే ఇట్లాంటి పరిస్థితి ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే, మీరు ఎవరైనా పేరెంట్స్ మిమ్మల్ని కానీ మీరు ఎవరినైనా కాంటాక్ట్ చేస్తారు? యాక్చువల్లీ మీరు మీడియా న్యూస్లో చూస్తే ఇప్పుడు ఇది చాలా కామన్ అయిపోయింది. ఈ డిఫికల్ట్ టైమ్స్లో కొంచెం వన్ అనదర్కి సపోర్ట్ చేయాలి, కానీ ఇట్లా ఆర్మ్ ట్విస్ట్ చేసేసి ఇప్పుడే 1.5 lakhs పర్ చైల్డ్ పే చేయండి, లేకుంటే మేము అలౌ చేయము అంటే అది రాంగ్. సపోజింగ్ నార్మల్ సిచ్యువేషన్ ఉంది, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు అంటే మేము పే చేస్తాము. వీ అండర్స్టాండ్ దట్ ఇట్ ఈస్ అ కార్పొరేట్ స్కూల్, ఫీజ్ ఎక్కువ ఉంటుంది, వీ అండర్స్టాండ్ దట్. కానీ ఈ సిచ్యువేషన్లో ఏం క్లారిటీ లేదు, ఫ్యూచర్లో ఏమవుతుంది, ఈ సాల్ అకాడమిక్ ఇయర్ ఉంటుందా లేదా మనకి ఏం తెలియదు. ఆ తెలివ లేకుండా ఎక్కువ డబ్బులు ఇట్లా లక్షలు అడిగితే అది రాంగ్. టోటల్ ఫీజ్ ఎంత సార్? టోటల్ అప్రాక్సిమేట్లీ 3 lakh rupees పర్ చైల్డ్ పర్ ఇయర్. 3 lakhs ఇప్పటికి మీరు 1.5 కట్టమన్నారు, ఆల్రెడీ మీరు ఇప్పటికి 50,000 కూడా కట్టేసినట్టు. 50,000 పే చేసినాం, దే ఆర్ ఆస్కింగ్ ఫర్ మోర్ 1.5 lakhs టు కంటిన్యూ ద క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్. అది ఆన్లైన్ క్లాస్ కూడా ఓన్లీ 20 మినిట్స్ పర్ డే ఉంటుంది అంతే. ఆన్లైన్ క్లాస్కి సంబంధించి ఏమైనా డిస్టర్బెన్స్ ఉంది సార్? ఆన్లైన్ క్లాస్ సస్పెండ్ చేసేసినారు పిల్లలకి, ఇప్పుడు ఏం ఆన్లైన్ క్లాస్ జరగట్లేదు. దే హ్యావ్ టేకన్ ద 50,000 రూపీస్ పర్ చైల్డ్, బట్ దే హ్యావ్ సస్పెండెడ్ ద ఆన్లైన్ క్లాసెస్. మీరు పే చేసిన 50,000 అయినా వెనక్కి ఇచ్చారా లేదా?
లేదు ఏమీ రిఫండ్ గురించి ఏమీ మాట్లాడలేదు ఏమీ ఇవ్వలేదు డియోగా మళ్ళీ మాట్లాడారు సార్ డియోతో వి హావ్ సెంట్ అ ఈమెయిల్ మేడం చెప్పినారు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారు అని చెప్పినారు మేడం గారు రైట్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తానికి వైద్యుడిగా పనిచేసినటువంటి వాళ్ళ కుటుంబాలకే ఆర్థికంగా ఇట్లాంటి ఇబ్బంది పడుతుంటే సాధారణ ప్రజల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు ఇప్పటికే ఆన్లైన్ క్లాసుల పేరుతో ఆన్లైన్ క్లాసులకు అనుమతి ప్రభుత్వం ఇచ్చినటువంటి పరిస్థితి కూడా పూర్తి స్థాయిలో లేదు నిబంధనలకు విరుద్ధంగా ఎవరు ఫీజులు వసూలు చేయొద్దని చెప్పేసి ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా చెప్పింది కానీ ఇప్పటికీ ఆల్రెడీ 50,000 పే చేసినప్పటికీ పూర్తి ఫీజు 3 లక్షలు దాంట్లో ఇప్పటికీ 50,000 పే చేశారు మళ్ళీ 1.5 చేయాల్సిందే అని చెప్పేసి మేనేజ్మెంటు ఒత్తిడి చేయడం దాంతో 1.5 పే చేయలేక చేయలేని పరిస్థితుల్లో క్లాసు ఆన్లైన్ క్లాసుల నుంచి కూడా రిమూవ్ చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది రంగారెడ్డి జిల్లా అధికారులు ఏ మేరకు స్పందిస్తారు కార్పొరేట్ స్కూళ్ళ తీరుపై ఇప్పటికీ ప్రభుత్వం కొంత సీరియస్గా ఉంది టర్మ్ ఫీజులు తప్ప ఏ ఫీజుల్ని కట్టొద్దని సీఎం కేసీఆర్ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా విద్యా అధికారికి పిటిషన్ కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎలాంటి విచారణ జరుపుతారు ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది చూడాల్సి ఉంది కెమెరామెన్ శ్రీనివాస్ గారితో చారీ ఎన్టీవీ హైదరాబాద్ ఎస్ నర్సరీకి 3 లక్షలు ఒకేసారి 1.5 కట్టమని వేధింపులు ఇది శాంతా మేరియా బాగోతో ఇక మనం మెదక్ జిల్లా వెళదాం అక్కడ ప్రైవేట్ స్కూల్స్ ఫీజులు మోతమోగిస్తున్నాయి ఫీజు వసూలు కోసం పేరెంట్స్ ను వేధిస్తున్నాయి ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం ఆన్లైన్ క్లాసుల వల్ల ఎటువంటి ఉపయోగం లేదంటున్నారు ఇదంతా కాసుల కోసమే కక్కుర్తని ఆరోపిస్తున్నారు మరింత సమాచారం సాయి సుధీర్ అందిస్తారు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఈ ప్రైవేట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆన్లైన్ క్లాసుల పేరుతో ఫీజులు దోపిడీ అనేది అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి కొంతమంది టీచర్స్ అదేవిధంగా పేరెంట్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి అసలు ఎలా ఉంది ఏంటి ప్రైవేట్ స్కూల్స్ దందా చూస్తూనే ఉన్నారు ఆన్లైన్ క్లాసుల పేరుతో భారీగానే వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రభుత్వం ఏమో ప్రభుత్వ పాఠశాల వైపు ఏమో చర్యలు తీసుకోకున్నప్పటికీ ప్రైవేట్ పాఠశాలలు మాత్రం తమ యాజమాన్యాలు ఈ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసుల పేరుతోటి తమ ఫీజుల అంటే తమ వ్యాపార దృక్పథాన్ని చెప్పకనే బయట పెడుతున్నట్టు కనబడతా ఉంది స్థాయిలో ఫీజులు వసూలు చేస్తాను మీ దృష్టికి ఏమైనా వచ్చింది ఎంత స్థాయిలో ఫీజులు వసూలు చేస్తారు ఈ ఆన్లైన్ క్లాసులు పేరుతో ప్రైవేట్ కాలేజీలు అనేది ఫీజులు అనేది ఇష్టారీతిగా వసూలు చేయటం అనేది కూడా చాలా దుర్మార్గమైన విషయంగా నా అభిప్రాయం అట్ ది సేమ్ టైము ప్రభుత్వం కూడా ఆ జీవో ప్రకారం నిర్ణయం తీసుకొని కేవలం ఏదైతే ఫీజు పే చేయమందో అంతవరకు చేసి మిగతా ఎక్కువ ఫీజులు దోచుకోకుండా ప్రభుత్వం కూడా తగిన చర్యలు ప్రైవేట్ కాలేజీల మీద ప్రైవేట్ స్కూల్స్ మీద చేస్తే బాగుంటుందని చెప్పేసి మా అభిప్రాయం సార్ చెప్పండి అసలు మీకు తెలిసి ఎవరైనా స్కూల్లో చదువుతున్నారు ఏ స్థాయిలో ఫీజులు వసూలు చేస్తున్నారు ఫీజుల కోసం ఏమైనా ఒత్తిడి చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది ప్రైవేట్ పాఠశాలలు చాలా ఫీజులు వసూలు చేస్తున్నాయి వాళ్ళు ల్యాప్టాప్లు కావాలని ల్యాప్టాప్లు కొనిస్తున్నారు పిల్లలతోటి ఆ తల్లిదండ్రులు చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి ఇప్పుడు కరోనా టైంలో అందరికీ కూడా డబ్బులు సరిగా సమకూర్చడం లేదు దాని ద్వారానే ఇప్పుడు వీళ్ళు కొనిపించడంతో ఇంకెక్కువ ఖర్చు అవుతుంది దాంతో చాలా ప్రాబ్లం ఏర్పడుతుంది కాబట్టి ఆ విధంగా కొనిపించకుండా వాళ్ళు ప్రైవేట్ పాఠశాలలు ఆన్లైన్ క్లాసులు బంద్ చేస్తే బాగుంటుంది అట్లనే గవర్నమెంట్ కూడా ప్రతి స్కూల్ ఓపెన్ చేయాలి కాకపోతే ఏంటంటే డిస్టెన్స్ పాటించుకుంటూ అన్ని పాఠశాలలు ఓపెన్ చేసినట్టయితే పిల్లలు మంచిగా చదువుకోవడం జరుగుతుంది మేడం మీరు చెప్పండి మీ క్లాసులో పాఠాలు చెప్తారు ఇప్పుడు ఆన్లైన్ క్లాస్ జరుగుతుంది దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉందంటారా ఖచ్చితంగా ఆన్లైన్ క్లాసుల మూలంగా అయితే ఉపయోగం లేదు సార్ ఎందుకంటే మా పిల్లలు ఆన్లైన్ క్లాస్ వింటున్నారు వాళ్ళు వినేటప్పుడు మనం ప్రతి దగ్గరుండి ఏం చూస్తున్నారు ఏం చేస్తున్నారు వినే చూసే పరిస్థితి కూడా లేదు కానీ ఆన్లైన్ క్లాసుల పేరుతోటి మాకైతే ఫోన్లు వస్తున్నాయి ఫీజులు కట్టండి 50,000 కట్టండి కాలేజీల నుంచి స్కూల్స్ నుంచి దాంతోపాటు యూటీఎఫ్గా మేము సర్వే చేసినాము సర్వే చేసినప్పుడు సర్వేలో పేరెంట్స్ అందరూ కూడా తొందరగా ఎంత తొందరగా స్కూల్స్ ఓపెన్ చేస్తే అంత మంచిదని చెప్తున్నారు చెప్పండి భయ్య అసలు ఏ స్థాయిలో వసూలు చేస్తున్నారు ఫీజులు మీ దగ్గరికి ఏమైనా వచ్చాయి ఏంటి లాస్ట్ ఇయర్ ఫీజులు కూడా వసూలు చేస్తున్నట్టు తెలుస్తుంది ఎంత వసూలు చేస్తారు మీ దగ్గర ఇప్పుడు ఓకే ఈరోజు మనకి సంగారెడ్డిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా పేరెంట్స్కి మెసేజ్లు పంపారు ఫస్ట్ మెసేజ్లు పంపి మీరు ఆన్లైన్ క్లాసులు ప్రారంభిస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా మీరు 25,000 ఫీజు వేయాలి లేకపోతే ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి అంటే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ ఉన్నటువంటి వాళ్ళకి కూడా 30,000 ఫీజు మీరు వెంటనే వేయాలి వేసిన తర్వాత మీ క్లాసు అది ఓపెన్ అవుతుంది అంటే వాళ్ళు లింక్ పంపిస్తారు లింక్ ఓపెన్ అవుతుంది లేకపోతే కాదు అనేటట్టుగా కూడా బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు ఈ ఆన్లైన్ క్లాస్ అనేది నిషేధించేలా ఈ యజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ పేరెంట్స్ కానీ ఇతర ఉపాధ్యాయులు కూడా చెప్పిన పరిస్థితి మనకు కనిపిస్తుంది
కెమెరా పర్సన్ రమేష్ తో సాయి సుధీర్ ఎన్టీవీ మెదక్ నుంచి ఆన్లైన్ క్లాసుల వల్ల తల్లిదండ్రులకు ఆర్థిక భారమే కాకుండా విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు కూడా వస్తున్నాయి ఫోన్ లేదా ల్యాప్‌టాప్ ముందు 5-6 గంటలు కూర్చోవడం వల్ల కంటి చూపుపై ప్రభావం పడుతోందంటున్నారు డాక్టర్లు వరంగల్ నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు ప్రభుత్వం ఇప్పటివరకు స్కూల్స్ తెరవాలని గాని కాలేజీలు తెరవడం కోసం ఇప్పటివరకు ఎలాంటి అనుమతులు ఇవ్వకపోయినా అకాడమిక్ ఇయర్ ప్రారంభమైనంటూ చాలా కాలేజీలు స్కూల్స్ అన్ని కూడా ఆన్లైన్ క్లాసులతో ఇప్పటికే విద్యార్థుల మీద ప్రెజర్ పెంచుతున్నాయి దాంతో పాటుగా ఖచ్చితంగా మేము చెప్తున్నటువంటి క్లాసులు విడాలి అంటే మా దగ్గర కొన్ని మెటీరియల్ గాడ్జెట్ కొనాలి అని చెప్పి ఒక నిబంధన పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో అసలు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నా వాళ్ళ మీద ఎలాంటి భారం పడుతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సత్యపండి అంటే మీకు ఎలాంటి భారం పడింది గత మే నెల నుండి ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయండి అప్పుడు మనకు రెండు ఇంట్లో స్మార్ట్ ఫోన్ వరకే ఉండేది ఈ స్మార్ట్ ఫోన్లోనే వాళ్ళకు క్లాసెస్ జరుగుతుంటే నేను ఇంట్లోనే ఫోన్ పెట్టి ఆఫీస్కి వెళ్ళడం జరిగేది 15 రోజుల తర్వాత మా పిల్లవాడు డాడీ నాకు ఈ స్క్రీన్ చిన్నదైపోయింది నాకు కళ్ళు గుంజుతున్నాయి అది ఇది కళ్ళెంబడ నీళ్లు కారుతున్నాయని చెప్పడం వల్ల ఈ ఆర్థిక ఇబ్బందుల వేళ కూడా నేను ఒక ల్యాప్టాప్ కొనడం జరిగింది ఆ ల్యాప్టాప్ దానికి వైఫై కనెక్షన్ తీసుకొని ఇప్పుడు ఆ ల్యాప్టాప్ మీదనే క్లాసెస్ జరుగుతున్నాయి మేడం మీ పిల్లలు ఏ క్లాస్ మా పాప ఇప్పుడు వచ్చి 10th క్లాస్ అండి బాబు 9th క్లాస్ ఇద్దరికీ కూడా ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి వాళ్ళు పొద్దున 9 కే జరుగుతున్నాయి 9 టు 1 o'clock వరకు ఒకటి తర్వాత ఒకటి 5 క్లాసెస్ చెప్తున్నారు 5 మినిట్స్ గ్యాప్ ఇస్తున్నారు క్లాస్ అయిపోయిన తర్వాత వాళ్ళు కొంచెం బాగా టైర్డ్ అయిపోతున్నారు స్కూల్కి వెళ్ళి వచ్చినానికంటే కూర్చొని వింటేనే టైర్డ్ అయిపోతున్నారు దానివల్ల వాళ్ళు మళ్ళీ హోంవర్క్స్ కూడా ఇస్తున్నారు మళ్ళీ ఒక 1 అవర్ అట్లా గ్యాప్ తీసుకున్నారంటే 5 o'clock వరకు హోంవర్క్స్ చేసుకుంటూనే ఉన్నారు అంటే కళ్ళ మీద అయితే చాలా ప్రభావం పడుతుంది సార్ పైగా మళ్ళీ డైరెక్ట్ క్లాస్ వింటేనే వాళ్ళకి సరిగా అర్థం కాదు ఒకటికి రెండు సార్లు వినాల్సి వస్తుంది ఇప్పుడు జస్ట్ ఆ సార్ ఏదో చెప్తాడు క్వశ్చన్కి ఆన్సర్ ఏమన్నా తెలిసిందా లేదా అని అడగడం వల్ల వాళ్ళు ఏం నేర్చుకుంటున్నట్టు అయితే ఏం లేదు మీరు చెప్పండి ఇప్పుడు క్లాసెస్ వింటున్నావు కదా ఎట్లా ఇబ్బంది అవుతుంది క్లాస్ వినేటప్పుడు ఏ సమస్యలు క్లాసెస్ చెప్పేటప్పుడు మనకి ఏమైనా డౌట్స్ వస్తే మైక్ ఆన్ చేయబోయి చేస్తే వాళ్ళు తిడుతున్నారు టీచర్స్ మనం అడిగే క్వశ్చన్ వాళ్ళకి అర్థమైతలేదు సో అండర్స్టాండింగ్ ప్రాబ్లం వస్తుంది సో మాకు టాపిక్ అర్థమైతలేదు దానివల్ల హోంవర్క్స్ ఇస్తే మాకు రాయ లైక్ కంప్లీట్ చేయలేకపోతున్నాం దానివల్ల సిలబస్ ల్యాక్ అవుతుంది ఇప్పుడు 10th కావడం తోటి కొద్దిగా కమ్యూనికేషన్ స్కిల్స్ టీచర్స్ తోటి ప్రాబ్లం అవుతుంది అండ్ సబ్జెక్ట్ కూడా అంత క్లియర్గా అర్థమవుతలేదు టీచర్ని అడుగుతుంటే వాళ్ళకి ఒక మనం ఒకటి చెప్తుంటే వాళ్ళకి ఒకటి అర్థమవుతుంది మళ్ళీ ఒకే స్క్రీన్ చూసి చూసి కళ్ళు హెడ్ ఏక్ సో అట్లా హెల్త్ ఇష్యూస్ ఇంటర్మీడియట్ అమ్మాయి ఆల్రెడీ క్లాసెస్ దాదాపుగా 2 months క్లాసెస్ వింటుంది ఎలాంటి బర్డెన్ ఉందా నేను 2 months నుంచి క్లాసెస్ వింటున్నాను నాకు చాలా బ్యాక్ పెయిన్ వస్తుంది ఐసైట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది హెల్త్ ప్రాబ్లమ్స్ ఎన్నో ఉన్నాయి డిసడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి అడ్వాంటేజెస్తో పోలిస్తే డిసడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి అందుకే నేను గవర్నమెంట్ని కోరుకుంటున్నాను ఈ ఆన్లైన్ క్లాసులకి బదులుగా ఏమైనా చేయాలని పేరెంట్గా చెప్పండి అమ్మాయి బర్డెన్ ఎలా ఉంటుంది ఈ ఆన్లైన్ క్లాసెస్ వల్ల ఒకటి పేరెంట్కు ఫైనాన్షియల్ బర్డెన్ పడుతుంది పిల్లల హెల్త్ మీద ప్రాబ్లం పడుతుంది ఇవి కాకుండా ఒకటి ఈ ఆన్లైన్ వల్ల పియర్ లెర్నింగ్ అంటారు అంటే సమవయస్కుల మధ్యలో ఉండి పిల్లలు కనుక చదువుకున్నట్టయితే ఏదైతే వాళ్ళు నేర్చుకుంటారో వాళ్ళు ఆడుతూ పాడుతూ నేర్చుకుంటారో మాట మాట్లాడి పక్కలతో మాట్లాడి నేర్చుకుంటారో అది ఇక్కడ మిస్ అవుతున్నారు సో ఏంటంటే ఎప్పటికీ సినిమా చూసినట్టు స్క్రీన్ మీద చూసి చెప్పడం వల్ల నేర్చుకోవడం వల్ల వాళ్ళకు ఒక రకమైన అంటే టెన్షన్ అనేది మైండ్లో ఒక లోన్లీనెస్ అనేది ఎక్కువైపోతుంది అదే నలుగురు పిల్లల మధ్యలో ఉండి చదువుకున్నారనుకోండి చాలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటారు డౌట్స్ కూడా చాలా ఈజీగా అడుగుతారు సో ఇక్కడ ఫైనాన్షియల్ బర్డెన్ ఉంది ప్లస్ హెల్త్ ప్రాబ్లం ఉన్నది అదేవిధంగా పియర్ లెర్నింగ్ అనేది లాస్ అవుతున్నారు పిల్లలు సో ఫైనాన్షియల్ బర్డెన్ ఎలా ఉంది ఫైనాన్షియల్ బర్డెన్ ఎట్లా అంటే ఫీజు ఇప్పుడు మనం ఇంటర్నెట్కు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారండి ఇద్దరు పిల్లలకి నేను అరేంజ్ చేయాలనుకుంటే ఇద్దరికి ల్యాప్టాప్స్ అన్న సిస్టమ్స్ అన్న కావాలి ప్లస్ మనకి ఇంతకుముందు వచ్చే ఫోన్లో ఉండే వైఫై ఏదైతే ఉన్నదో అది సరిపోలేదు కాబట్టి మళ్ళీ దానికి ఒక 10,000 పెట్టవలసి వచ్చింది రెండు సిస్టమ్స్ ఓ 10,000 రూపీస్ ఇవన్నీ కాకుండా కొన్ని కాలేజెస్ ఫర్ ఎగ్జాంపుల్ మా పాప కాలేజ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఖచ్చితంగా మీరు ఒక ట్యాబ్ కొనాలని ప్రెజరైజ్ చేస్తున్నారు వాళ్ళ దగ్గర కాలేజీలో నుండి ట్యాబ్ కొనాలంటున్నారు మళ్ళీ ట్యాబ్ కొంటే కొనండి లేకపోతే లేదు అని ఫస్ట్ ఆప్షన్ ఇచ్చిండ్రు తర్వాత ఏం చెప్తున్నారంటే ఎగ్జామ్స్ రాయాలంటే ఖచ్చితంగా ఆ ట్యాబ్లోనే రాయాలన్నాడు సో ఒక రకమైన మ్యాండేటరీగా చేసిండ్రు అనమాట సో అదొక ఫైనాన్షియల్ బర్డెన్ అవుతుంది మీరు చెప్పండి పోలీస్ ఆఫీసర్గా దాంతోపాటు ఒక పేరెంట్గా ఎట్లా ఉంది సమస్య
ఓకే యాజ్ ఎ పేరెంట్ అంటే గురువు లేకుంటే ఎట్లా ఎంత మంచి విద్య చెప్పినా కూడా అది గుడ్డి విద్య అవుతుంది. గురువు లేని విద్య గుడ్డి విద్య. సో గురువు అనేవారు ఖచ్చితంగా మన ముందు ఉండి చెప్తేనే పిల్లలకి దానిలో 60% to 70% అర్థమవుతుంది. ఓవర్ 30% ఫెయిల్యూరే ఉంటుంది. సో గురువు ప్రత్యక్షంగా లేకుండా ఆయన ఎక్కడో ఉండి వీళ్ళకు ఇంటర్నెట్ ద్వారా లేకుంటే స్మార్ట్ ఫోన్ ద్వారా చెప్తే ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడుతుంది సరికదా. ఆ మినిమం 30% కూడా పాపం వాళ్ళకి ఎక్కట్లేదు, అది ప్రాబ్లం అవుతుంది. ఈ బర్డన్ తగ్గించాలంటే ప్రభుత్వమే చొరవ తీసుకుంటుంది కాబట్టి ప్రభుత్వం ఈ బాధని గమనించి పూర్తి స్థాయిలో ఒక న్యాయంగా అందరికీ గ్రామీణ ప్రాంత వాసులకి అలాగే పట్టణాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా న్యాయం జరిగేలాగా విద్యా వ్యవస్థను రూపుదిద్దేలాగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆన్లైన్ క్లాసుల పేరుతో ఫీజులు వసూలు చేసుకోవడంతో పాటు వాళ్ళకు సంబంధించినటువంటి ఖర్చులు ఎలా తీసుకోవడం కోసం కొన్ని స్కూల్స్ చిన్నపిల్లల మీద బర్డన్ వేస్తున్నాయి, అలాగే పేరెంట్స్ మీద బర్డన్ వేస్తుంది కాబట్టి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అనేది అన్ని వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి వాదన. తమ బాజీ తరుణ్ కుమార్ ఎన్టీవీ వరంగల్.